ప్లాన్స్. చూడండి ఫ్రెండ్స్, దూర ప్రాంతాలకు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకంటే మినిమం 1-3 డేస్, మినిమం 4 డేస్ అయినా సరే మనం ట్రావెల్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనుకోండి, లగేజ్ ప్యాకింగ్ అంటే లగేజ్ సూట్ కేస్ అయినా బ్యాగ్ అయినా చాలా చిన్నదిగా ఉందనుకోండి, ఎక్కువ బట్టలు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తే ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలి? పిల్లలు ఉన్న వాళ్ళైతే అసలు మరీ ఎక్కువగా ఉంటాయండి, వాళ్ళకి మెడికల్ కిట్, మేకప్ కిట్, అదేవిధంగా వాళ్ళకి ఇంకేమైనా పర్సనల్గా స్నాక్స్ ఏమైనా కావాలనుకున్నా కూడా అవన్నీ కూడా ఏ విధంగా ఆర్గనైజ్ చేసుకోవాలనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు, చాలా బాగా మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్. ఇక్కడ చూడండి మా వారి బట్టలు, మా పిల్లలవి, నావి, శారీస్, డ్రెస్సెస్ అన్నీ కూడా తీసి బయట పెట్టానండి. ఒక 4 డేస్కి అని చెప్పేసి ఏమేమి కావాలో అవన్నీ బయట పెట్టేసుకున్నాను. సో మీకు ఒకవేళ ఐడియా లేకపోయినట్లయితే ఒక పేపర్పై ఏమేమి కావాలనేది ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. సో నాకైతే ఐడియా అయితే ఉంది కాబట్టి నేను లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోలేదు. సో నేను తీసుకెళ్లే ట్రావెల్ బ్యాగ్ వచ్చేసి ఇదన్నమాట. ఈ బ్యాగ్లో అంటే నేనైతే మినిమం ఒక 2 బ్యాగులలోనే అందరి బట్టలు పెట్టేసి చేయాలి అని అనుకుంటున్నాను. బట్టలు మాత్రమే కాదండి, మనకు కావాల్సిన అన్ని మేకప్ కిట్ కావచ్చు, నెక్స్ట్ హెల్త్ కిట్స్, అంటే పిల్లలకి కంపల్సరిగా హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి, పెద్దవాళ్ళకి కూడా ఏయో ఒకటి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి కాబట్టి అన్నీ కూడా పెట్టుకోవాలనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే ఇక్కడ చూడండి మా హస్బెండ్ బట్టలు తీసి బయట పెడుతున్నానన్నమాట. ప్యాంట్స్, షర్ట్స్ ఇవన్నీ కూడా మడత పెట్టే ఉన్నాయి ఆల్రెడీ. సో వీటిని ఈ విధంగానే మనము ఈ సూట్ కేసులో పెట్టేసామనుకోండి, తీసేటప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది, అంటే అన్నీ కూడా తీయాల్సిన పరిస్థితి వస్తుందన్నమాట. అలా తీయకోకుండా మనం తీసే బట్టలు ఏవో అవి తీసుకునేటప్పుడు మిగిలిన బట్టలు కూడా తీయకోకుండా ఉండేటట్టుగా నేనైతే ఇప్పుడు ఆర్గనైజ్ చేయబోతున్నాను అనమాట. చాలా చాలా సింపుల్ అండి. ఆల్రెడీ ఈ బట్టలు అయితే ఫోల్డింగ్ చేసి ఉన్నాయి కాబట్టి వీటిని ఇంకొక ఫోల్డింగ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఈ సూట్ కేసులో మనకి హైట్ ప్రకారం పెట్టుకోవడానికి వీలుగా ఉండాలి అంటే ఇంత ఫోల్డింగ్ అవసరం లేదు, దీన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసేసుకుంటున్నాను. సో 4 డేస్కి అని చెప్పాను కాబట్టి 4 ప్యాంట్స్, 4 షర్ట్స్ ఓన్లీ. ఇప్పుడు మనకి పై బట్టలు మాత్రమే మీకు చూపిస్తున్నానండి, ఇన్నర్స్ అనేవి నెక్స్ట్ బ్యాగ్లో పెట్టేస్తానన్నమాట. ఫస్ట్ ఈ బ్యాగ్లో ఏమేమి పడతాయి అనేది మీకు చూపించాలి కాబట్టి వీటిని మాత్రమే పెట్టుకుంటున్నాను. చూసారు కదా, ఫస్ట్ ఇక్కడ ప్యాంట్స్ ఈ విధంగా ఫోల్డింగ్ చేశాను కాబట్టి ఈ విధంగా లైన్గా పెట్టుకుంటున్నాను. హైట్ కూడా సరిపోయింది. మనం బ్యాగ్లో సర్దేటప్పుడు అంటే సూట్ కేసులో సర్దేటప్పుడు పైన మనం బట్టలు కదలకోకుండా పెడతారు కదా, అది ఎలాస్టిక్, అది అనేది సైడ్కి పెట్టేసుకోండి. ఇప్పుడు 1 బై 1 ఈ విధంగా ప్యాంట్స్ పెట్టానండి. ఆ తర్వాత షర్ట్స్ కూడా కాలర్స్ కానీ లేకుంటే ఏమి ఫోల్డింగ్ అనేది అస్సలు నలక్కోకుండా మనం ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట, ఈజీగా ఉంటుందండి. సో ఇలా చూస్తున్నప్పుడు మీకు ఈ బట్టలే పట్టాయి కదా అనిపించవచ్చు, కానీ చాలా చాలా బట్టలు పడతాయండి. సో మీరైతే దయచేసి ఎక్కడ స్కిప్ చేయొద్దు, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కంపల్సరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయండి, ఒకసారి చెక్అవుట్ చేయండి. చూసారు కదా, దీన్ని కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను, కాలర్ నలక్కోకుండా ఈ విధంగా పెట్టుకుంటున్నానండి. సో పైకి వచ్చేటట్టు ఎందుకు పెట్టుకుంటున్నానంటే పైన ఎట్లాగూ ఎక్కువగా స్పేస్ అనేది, అంటే బట్టలు పెట్టినా కూడా అది ఫోల్డింగ్ అనేది ఎక్కువగా నలక్కోకుండా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ టీషర్ట్స్ అన్నమాట, వీటిని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని పెట్టేసుకుంటున్నానండి. సో ఎక్కువ బట్టలు పడతాయన్నమాట ఈ విధంగా పెట్టడం వల్ల, మనకి అనిపిస్తూ ఉంటుంది ఏంటి ఇవే సరిపోయాయి కదా ఇంకెక్కడ పడతాయి బట్టలు అని, కానీ చాలా చాలా పడతాయి అన్నమాట. ఇక్కడ చూసారు కదండి మా హస్బెండ్ బట్టలు అయితే పెట్టేశాను, ఇప్పుడు నా శారీస్ ఈ విధంగా ఫోల్డింగ్ చేశానండి. ఫస్ట్ ఇక్కడైతే హైట్ ఎక్కువ అనిపించింది, సో మళ్ళీ తీసేసి దీన్ని ఈ విధంగా పెట్టేసి డబుల్ ఫోల్డింగ్ ఇలా చేసేసాను అనమాట. సో ఇటువైపు పెట్టాను, నెక్స్ట్ ఇటువైపు స్పేస్ ఉంది కదా అని ఇటువైపు పెట్టి మీకు చూపిస్తున్నాను, కానీ ఇటువైపు అయితే నేను పెట్టట్లేదండి, ఎందుకంటే నేను 3 శారీస్ పెడుతున్నాను కాబట్టి, ఒకే లైన్లో పెడితే బాగుంటుంది కాబట్టి నేను తర్వాత తీస్తానండి. జస్ట్ మీకు చూపించడం కోసం
చెప్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఈ శారీ కూడా ఫోల్డింగ్ చేసేసాను. మొత్తం కూడా ఇలా ఇటువైపు పెట్టేసుకుంటున్నానండి, వన్ బై వన్. ఇలా ఎన్ని శారీస్ అయితే అన్ని శారీస్ మనం పెట్టేసుకోవాలి. ఆ నెక్స్ట్ బ్లౌజెస్ కూడా శారీస్ పక్కనే ఉంటే బాగుంటుంది కాబట్టి శారీస్ పక్కనే పెట్టుకుంటున్నాను. సో అంచు శారీస్ కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకోవాలి, మడతలు నలక్కోకుండా ఉంటాయన్నమాట. సో అంచులు నలక్కోకుండా ఉండాలి కాబట్టి నేనైతే ఇవి కిందకే పెడుతున్నానండి. సో నెక్స్ట్ బ్లౌజెస్ అండి, అన్నీ కూడా ఇవి ఉంటాయి కదా మనకి హ్యాంగింగ్స్, ఇవన్నీ లోపలికి పెట్టేసేసి జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసేసి ఇటు సైడ్కి పెట్టేసుకుంటున్నాను. ఒకవైపుకి స్పేస్ ఉంది కదా, సో ఇంకా మనకి స్పేస్ చాలా ఉందండి. ఇక్కడైతే మా బాబు బట్టలు పెట్టాలనుకుంటున్నాను. సో అంతకంటే ముందు నా డ్రెస్సెస్ కూడా ఒక రెండు అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. ఇవి వీటిని కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటున్నాను, బాటమ్ అండ్ పైన టాప్ అనమాట. సో ఈ రెండు కూడా ఒకే దాంట్లో పెట్టి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని పెట్టేసుకుంటే ఇది ఒక సెట్ లాగా ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ గ్యాప్లోనే పెట్టేశానమాట. మనకి అలా ఎక్కువ బట్టలు పట్టాయి ఇంకా లేదు స్పేస్ అనిపిస్తూ ఉంటుంది కానీ చాలా పడతాయండి. నెక్స్ట్ ఇంకొక టాప్, దీని కింద బాటమ్. సో మొత్తం కూడా ఇందులోనే పెట్టేస్తానండి. నెక్స్ట్ ఇక్కడ చూసారు కదండి, ఇంకా స్పేస్ అయితే ఉంది కదా. ఈ స్పేస్లో మా బాబు బట్టలు పెట్టాలనుకుంటున్నాను, వాడికి కూడా ఒక 4 డ్రెస్సెస్ తీసానండి. సో ఈ బ్యాగ్లో వచ్చేసి ఓన్లీ కొత్త డ్రెస్సెస్ మాత్రమే పెడుతున్నానండి, నైట్ డ్రెస్సెస్ అసలు పెట్టట్లేదండి. సో నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా, ఫస్ట్ ఏం పెట్టాలనేది తీసి పక్కన పెట్టుకున్నాను. ఫస్ట్ ఈ స్పేస్లో అయితే నేను ప్యాంట్లు పెట్టాలనుకుంటున్నానండి. చూసారు కదా, ఇలా వన్ బై వన్ ప్యాంట్లు పెట్టుకుంటున్నాను. ఒక 4 ప్యాంట్స్ అయితే ఇందులో పడతాయి అన్నమాట. మనకి పైన కూడా స్పేస్ ఉంటుంది కాబట్టి షర్ట్స్ ఇంకా మా పాప ఫ్రాక్స్ అవి పైన పెట్టేసుకోవచ్చు అనమాట, ఈజీగా ఉంటుంది. చూసారు కదండి, మీరు థంబ్నైల్లో కూడా చూసినట్లయితే ఒక రో లాగా ఉంటుంది అనమాట. మనం బట్టలు తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం అన్ని బట్టలు బయటికి లాగాల్సిన అవసరం లేదనమాట. సో మనం ఏదైనా సరే మిస్ అయిపోయినా, ఈ డ్రెస్ వద్దు ఇంకో డ్రెస్ పెట్టేసుకోవాలి అని అనిపించినా కూడా ఆ డ్రెస్ మనం అప్పటికప్పుడు చేంజ్ చేసుకోవాలనుకున్నా కూడా అన్ని కూడా మనం బయటికి లాగాల్సిన పని లేదండి. జస్ట్ ఒక్క డ్రెస్ తీసి బయట పెట్టేసి మళ్ళీ అదే స్పేస్లో ఇంకొక డ్రెస్ పెట్టేసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, మొత్తం కూడా బట్టలు పట్టాయి. ఇంకా పైన అంతా కూడా మీకు కనిపిస్తుంది కదా, ఈ పైన ఉన్న దాంట్లో నేను ఈ విధంగా మా బాబు షర్ట్స్ పాప ఫ్రాక్స్ అంటే పట్టిన వరకు పెట్టుకోవాలి కదా, దాదాపుగా మా బాబుయి పాపవి కొత్త డ్రెస్సెస్ అన్నీ కూడా పట్టాయండి. సో ఇంకా నేను విన్న అండ్ నైట్ డ్రెస్సెస్ ఇంకా మేకప్ కిట్ హెల్త్ కిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఇంకా వేరే బ్యాగ్లో పెట్టాలనుకుంటున్నాను. సూట్ కేసే తీసుకున్నానండి, అది కూడా మీకు చూపిస్తాను ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది, ఒక ఐడియా అయితే మీకు ఉంటుంది. చూసారు కదా, మొత్తం ఈ విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ని ఈ బట్టలన్నీ కదలకోకుండా ఇలా వేసేసుకోవాలన్నమాట. చాలా చక్కగా ఉంది కదా. ఇప్పుడైతే మీరు ఇక ఈ పైన ఉన్న దాన్ని క్లోజ్ చేసేసుకొని జిప్ పెట్టేసుకోవటమే. దీనికి లాక్ సిస్టమ్ ఆల్రెడీ ఉందండి, ఒకవేళ మీకు లాక్ సిస్టమ్ వేసినా కూడా ఇంకా మీరు ఇంకా ఇది కాకుండా ఇంకా ఏదైనా చేయాలి అనుకున్నట్టయితే ఒక చిన్న కీ తీసుకొని అది కూడా వేసుకోవచ్చు అనమాట. సో మీరు ట్రైన్లో ఒకవేళ జర్నీ చేసినట్లయితే ఒక చైన్ కూడా తీసుకొని చైన్ ట్రైన్ సీట్కి పెట్టేసి లాక్ కూడా వేసుకోవచ్చు అండి. అంత జాగ్రత్తగా ఉంటేనే చాలా బాగుంటుంది అనమాట. ఎన్ని సూట్ కేసు ఉంటే అన్ని సూట్ కేసు, చూసారు కదా ఇక్కడ సీక్రెట్ లాక్ సిస్టమ్ ఉందని మీకు చూపిస్తున్నాను, అది కూడా వేసుకోవచ్చు అండి. సో ఇప్పుడైతే ఈ బ్యాగ్ అంతా కంప్లీట్ అయిపోయింది, పైన ఉన్న జిప్స్లో కూడా ఏవైనా పెట్టుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే నేను ఏమీ పెట్టలేదండి. సో ఇదైతే నేను ఈ బ్యాగ్ తీసి ఇంకా పక్కన పెట్టేస్తాను. సో నెక్స్ట్ ఇంకొక సూట్ కేసు మీకు చూపిస్తున్నాను, ఇది కూడా ఈ విధంగా నేను ఓపెన్ చేస్తున్నాను. దీనికి కూడా సీక్రెట్ లాక్ సిస్టమ్ ఉంది. సో ఇంకా నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత దీనికి కూడా ఎలాస్టిక్ ఉంది కాబట్టి ఇవి బయటికి వేసేసుకోవాలి ఫస్ట్. సో ఇందులో నేను చెప్పాను కదండి, నైట్ డ్రెస్సెస్ లోపల ఇన్నర్స్ ఉంటాయి కదా. సో నేనైతే శారీస్ పెట్టుకున్నాను కాబట్టి శారీస్ కింద ఉంటాయి కదండి పెట్టికోట్స్, అవి పెట్టేసుకుంటున్నానండి. సో ఈ విధంగా వీటిని కూడా ఫోల్డింగ్ చేసేసుకొని
పెట్టేసుకుంటున్నాను మొత్తం కూడా. ఇందులో కూడా చాలా చాలా బట్టలు పడతాయి. ఈ బ్యాగ్లోనే అంటే ఈ సూట్ కేసులోనే నేను మేకప్ బాక్సులు, అదేవిధంగా మన పిల్లలకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా పెద్దవాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా టాబ్లెట్స్ అనేది కంపల్సరీగా అవసరమవుతాయి కాబట్టి వాటిని కూడా పెట్టేసుకుంటానన్నమాట. సో నేనైతే నైట్ డ్రెస్ కూడా పెట్టేసుకుంటున్నాను. మా పిల్లలవి, మా హస్బెండ్వి అన్నీ కూడా నైట్ డ్రెస్సెస్, టవల్స్ అన్నీ కూడా ఈ బ్యాగ్లోనే ఆర్గనైజ్ చేసేసుకుంటున్నానండి. సో ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఏది కావాలంటే అది తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని మీకు ఆల్రెడీ చెప్పానన్నమాట. చూసారు కదా, ఇలా ఒక రోలో మొత్తం కూడా ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఇంకా స్పేసీగా కనబడుతుందన్నమాట. చూసారు కదండి, సో చక్కచక్క మొత్తం సర్దేసుకున్నాను. మనకి ఏదైనా వద్దు అనిపించినా కూడా ఈజీగా తీసేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఆ స్పేస్లో ఇంకొకరు పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మన పిల్లలకి, హస్బెండ్కి బెల్ట్ కావాలి కదా, ఆ బెల్ట్లు కూడా నేను ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఒక కవర్ తీసుకుంటున్నానండి. ఈ కవర్లో పెట్టేసుకొని ఇది కూడా ఈ బ్యాగ్లోని అంటే ఈ సూట్ కేసులో పెట్టేసుకుంటున్నానండి. సో మనం లాంగ్ ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మనకి కంపల్సరిగా బెడ్ షీట్స్ కూడా అవసరం అవుతాయి కాబట్టి బెడ్ షీట్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇందులో. సో అది కూడా పెట్టేస్తాను. ఇదైతే ఒక సైడ్కి పెట్టేసేసుకున్నాను. సో నెక్స్ట్ బెడ్ షీట్స్ అవి పెట్టేసుకో. ఇందులో పిల్లలతో వెళ్తున్నప్పుడు స్నాక్స్ కంపల్సరిగా అవసరం అవుతాయి కాబట్టి స్నాక్స్ కూడా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట. అవి కూడా ఒక కవర్ చూసి కవర్లో పెట్టేసుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా పెట్టిన తర్వాత కూడా ఇంకా స్పేస్ ఉందన్నమాట. సో ఈ బెడ్షీట్ కూడా ఇటువైపు పెట్టేసుకున్నానండి. చూసారు కదండి, ఇంకా స్పేస్ ఉంది. ఈ స్పేస్లో నేను ఏం పెడతాననేది కూడా మీరు చెక్ చేయొచ్చు. చూసారు కదండి, ఇక్కడ ఒక కవర్ అయితే పెట్టాను. ఇవైతే పెట్టికోట్స్ అంటే విన్నర్స్ అండి. ఇవన్నీ కూడా ఒక కవర్లో పెట్టేశానన్నమాట. సో ఇంకా అంటే మనం తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇవి ఒక మూడు కవర్స్ తీసుకెళ్తున్నాను. ఎందుకంటే మనం ఇడిచిన బట్టలు ఉంటాయి, అక్కడ వాష్ చేసుకోవడానికి వీలు పడదు కాబట్టి ఇందులో పెట్టుకుంటున్నానన్నమాట. ఈ బ్యాగులో పైన జిప్ ఉంది, ఆ జిప్లో పెట్టుకున్నాను. చూసారు కదా, ఈ విధంగా జిప్ వేసినా కూడా ఈజీగా పడుతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి, ఆల్రెడీ నేను ఊరు వెళ్ళేటప్పుడు ఏమేమి పెట్టుకెళ్తున్నాను అనేది ఈ బాక్స్లో పెట్టుకున్నాను. ఆల్రెడీ మీకు చూపించడం కోసం చెప్తున్నాను. బ్యాంగిల్స్, మా పాపకి స్టిక్కర్స్, అదేవిధంగా క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, షాంప్స్, సోప్స్ అన్నీ, ఇంకా మనకి ఏం కావాలో మేకప్ కిట్ అన్నీ కూడా, అమృతాంజన్, ఏ టు జెడ్ మన ఇంట్లో ఏమి మనం యూజ్ చేస్తామో అవి కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా మన హ్యాండ్ బ్యాగ్లో కానీ ఇలా సూట్ కేసులో కానీ ఆర్గనైజ్ చేసుకొని వెళ్ళొచ్చు. చూసారు కదా, ఇందులో కూడా ఏమేమి పెట్టుకున్నానో మీకు చూపిస్తున్నాను. క్లిప్స్ అన్నీ, శారీ క్లిప్స్ అన్నీ ఉన్నాయన్నమాట, పౌడర్. సో మొత్తం కూడా పెట్టేసుకున్నానండి. సో నెక్స్ట్ ఇంకా మీ కోము అన్నీ తెలుసు కదా, ఈ బాక్స్లో పట్టాయన్నమాట. సో వీటిని ఈ విధంగా క్లోజ్ చేసేసుకొని ఇప్పుడు ఈ సూట్ కేసులో మీకు స్పేస్ కనిపిస్తుంది కదా, ఆ స్పేస్లో అయితే ఆర్గనైజ్ చేస్తానండి. చూసారు కదా, స్పేస్ ఎక్కడ ఉందో మీకు కనిపిస్తుంది కదా ఈజీగా. సో ఇప్పుడైతే ఈ స్పేస్లో ఈ బాక్స్ని ఈ విధంగా పెట్టడం కంటే ఇలా నిలబెట్టామనుకోండి, ఇంకొక బాక్స్ కూడా ఈ ఈ గ్యాప్లో పడుతుంది అనమాట. చూసారు కదా, సో ఇప్పుడు ఈ గ్యాప్లో ఇది పెట్టేస్తాను. సో ఇది నిలబెడితేనేమో హైట్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఇలా పెట్టేశాను. ఈ గ్యాప్లో ఇది పెట్టేసుకుంటున్నానండి. సో చూసారు కదా, ఇంకా మనకి పైన ఉంటుందన్నమాట స్పేసీగా. ఆ స్పేస్లో పిల్లల స్నాక్స్ ఉంటాయి కదా, అవన్నీ పెట్టుకోవచ్చు. ఇవైతే మా పిల్లలవి సిరప్స్ అనమాట. దగ్గు జలుబు అనేది కామన్ ప్రతి ఒక్కరికి. అదేవిధంగా నాకు కూడా హెడ్ ఏక్ వస్తూ ఉంటుంది కాబట్టి ఆ మెడిసిన్ నేను హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకుంటానండి. సో నెక్స్ట్ స్నాక్స్ పెట్టుకోవాలన్నమాట. స్నాక్స్ కవర్లో పెట్టేసి ఆ పైన పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా జిప్ వేసేసి క్లోజ్ చేసేసుకోవడమే. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకైతే బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ బట్టలు తీసుకోవడానికి ఈజీగా ఉండాలి కాబట్టి నేను ఈ విధంగా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ ప్రెస్ చేయండి. వీడియో అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.